Hi friends, welcome back to our channel. ఈ టిప్స్ వాడితే మీ హెయిర్ గ్రోత్ కి తిరుగే లేదు. ఏంటి ఈ హెయిర్ గ్రోత్ గురించి ఎన్నో టిప్స్ చూసాం కదా అని చెప్పని అనుకుంటున్నారా? Yes. హెయిర్ మీద ఎక్కువ శాతం మనకి చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే జుట్టు వల్లే మన ముఖానికి అందం అనేది వస్తుంది. మరి ఈ హెయిర్ కి తీసుకునేటటువంటి కేర్ లో మనం నేచురల్ కేర్ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది. దృఢమైనటువంటి కురులు మన సొంతమవుతాయి. మరి అలాంటి లాంగ్ హెయిర్ ని మనం కనుక మన సొంతం చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ అదే విధంగా హెయిర్ ని ఎలా జాగ్రత్త పరచుకోవాలి అనే విషయాలు ప్రస్తావించుకున్నాం. సో ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి. అండ్ అదే విధంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా మంది లాంగ్ హెయిర్ ని లైక్ చేస్తారు. ఏ అమ్మాయి జుట్టైనా కాస్త పొడవుగా అనిపిస్తే చాలు, మన కళ్ళు ఖచ్చితంగా అటువైపుకు తిరిగిపోతాయి. మనకు కూడా అంత పెద్ద జుట్టు ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. దానికోసం మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తాం. కానీ ఎన్ని రకాల ఆయిల్స్, షాంపూలు, కండిషనర్లు వాడినా కూడా జుట్టు పెరగడం కాదు కదా, ఉన్న జుట్టు ఊడిపోతోంది. అయితే మీకు నిజంగా హెయిర్ పెరగాలి అని ఉంటే మాత్రం ఇప్పుడు మన కోయమట ఛానల్లో చెప్పబోయే ఈ టిప్స్ ని సీరియస్ గా ఫాలో అయిపోండి. మీ హెయిర్ గ్రోత్ ని పెంచుకోండి. హెయిర్ కోసం మనం కేర్ తీసుకునేటప్పుడు ముందుగా కెమికల్స్ కి కాస్త దూరంగా ఉండడం చాలా బెటర్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని టిప్స్ మీ హెయిర్ గ్రోత్ కి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఈ టిప్స్ కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిందేమీ లేదు. మన ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్, అలాగే మన చుట్టూ ఉండే కొన్ని పదార్థాలు ఉంటే చాలు, ఆరోగ్యవంతమైన పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది. ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యే ముందు మీ హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరిగే మార్గాల గురించి తెలుసుకునే ముందు అసలు జుట్టు వీక్ అవడానికి, హెయిర్ గ్రోత్ ఆగిపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. మీ జుట్టు బలహీనపడి హెయిర్ గ్రోత్ ఆగిపోయింది అంటే అందుకు మీ వయస్సు పెరుగుతోందని అర్థమన్నమాట. అలాగే వంశపారంపర్యంగా కూడా జుట్టు ఎదుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ఇకపోతే ఆహారంలో పోషక లోపం వల్ల హెయిర్ ని చాలా మంది లాస్ అవుతారు. అందుకే మీరు తినే ఫుడ్ లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేలా చూసుకోండి. ఇక ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రధానంగా ఎదురవుతున్న సమస్య ఒత్తిడి. చాలా మంది ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ అలవాటును కొంచెం తగ్గించుకుంటే మీ హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. చిన్న వయసులోనూ మీకు జుట్టు పెరగడం లేదు అంటే ఖచ్చితంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. వీరు డాక్టర్ ని కాంటాక్ట్ చేయడం బెటర్ ఆప్షన్. అలాగే జుట్టు మీద రకరకాల వస్తువులను ప్రయోగించడం లేదా జుట్టును అలంకరించడంతో అది మీ హెయిర్ గ్రోత్ కి మైనస్ అవుతుంది. ఇకపోతే ఆడవారిలో ఎక్కువగా వచ్చే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే పీసీఓఎస్ హార్మోన్ల బ్యాలెన్స్ తీవ్రతరం కావడం వల్ల వచ్చేటటువంటి ఈ వ్యాధితో కూడా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఇలాంటి వారు డాక్టర్స్ ని సంప్రదించి వారి సూచనలు సలహాలతో హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. అయితే హెయిర్ ని సంరక్షించుకోవడం కోసం చాలా మంది కొన్ని ఇంటి చిట్కాలను నార్మల్ మెథడ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. మన కిచెన్ రూమ్ లోని చాలా రకాల వంటలకు ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉల్లిపాయ, కరివేపాకు, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, నిమ్మరసం, ఇలా ఒక్కటేమిటి ఎన్నో పదార్థాలు మీ హెయిర్ గ్రోత్ కి సూపర్ గా వర్క్ చేస్తాయి. అయితే ఈ రోజు మనం ఈ హెయిర్ గ్రోత్ టాపిక్ లో కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఇవి జుట్టుకు ఏ విధంగా యూజ్ అవుతాయో రండి తెలుసేసుకుందాం. ముందుగా మనం హెయిర్ గ్రోత్ కి ద బెస్ట్ టిప్ గా చెప్పుకోవాలంటే అది ఖచ్చితంగా ఉల్లిపాయ రసం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అని. అందుకే ఇది జుట్టు పెరుగుదలకు సూపర్ గా వర్క్ అవుతుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, ఉల్లిపాయను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తటి క్లాత్ సహాయంతో ఉల్లిపాయ రసాన్ని తీయండి. ఈ రసాన్ని అలా డైరెక్ట్ గా అప్లై చేసుకున్నా పర్లేదు, లేదంటే ఏదైనా హెయిర్ ఆయిల్ తో కలుపుకుని జుట్టుకు కుదుళ్లకు రాసుకున్న రిజల్ట్ మాత్రం బాగుంటుంది. అయితే ఒక 30 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది మీకు ఎలా సహాయం చేస్తుందంటే ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కణజాలంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు మళ్లీ పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఈ టిప్ ని మీరు వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే పాటించాలి.
కానీ మీరు ఉల్లిపాయ రసాన్ని మొత్తం జుట్టుకు పట్టించే ముందు మీ తలలో ఒక చిన్న పార్ట్లో రాసి చూడండి. మీకు కనుక ఆ భాగంలో దురద లేదా భరించలేని నొప్పి వస్తే ఈ టిప్ను స్కిప్ చేయడం చాలా బెటర్. ఇక మరో వండర్ఫుల్ టిప్ వచ్చేసి మనందరికీ బాగా తెలిసిన కరివేపాకు. ఈ కరివేపాకును హెయిర్ గ్రోత్కి ఎలా ఉపయోగించాలంటే దానికి ఓ ప్రాసెస్ ఉంది. ముందుగా ఒక గిన్నె కరివేపాకు ఆకులను అరకప్పు కొబ్బరి నూనెను తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని నూనె వేసి గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నూనెలో కరివేపాకు ఆకులను వేయాలి. ఆ నెక్స్ట్ ఫిల్టర్ చేసి నూనె చల్లబరచాలి. ఈ నూనెతో మీ జుట్టు కుదుళ్లకు మసాజ్ చేయండి. మసాజ్ చేసిన ఒక గంట తర్వాత జుట్టును వాష్ చేయాలి. ఇది మీకు ఎలా హెల్ప్ చేస్తుందంటే కరివేపాకు జుట్టు పెరగడానికి, జుట్టుని నల్లగా చేయడానికి యూజ్ అవుతుంది. వాస్తవానికి కరివేపాకులో ప్రోటీన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు వైటమిన్లు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు నల్లగా పెరిగేలా చేస్తాయి. జుట్టు పెరుగుదలకు మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆముదం. దీన్నే మనలో కొంతమంది క్యాస్టర్ ఆయిల్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఆముదంతో ఎలా జుట్టును పెంచుకోవచ్చో తెలుసుకుందాం. మనకి క్యాస్టర్ ఆయిల్తో పాటు నిమ్మరసం కూడా కావాలి ఫ్రెండ్స్. అలాగే ఒక టవల్ని గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాం. ఆముదం నూనెను గోరువెచ్చగా చేసి ఆ గోరువెచ్చని ఆముదపు నూనెతో జుట్టుకు మసాజ్ చేసిన తర్వాత టవల్ను తలపై 20 నిమిషాలు కట్టుకోండి. మీరు కోరుకుంటే నూనె యొక్క చిక్కదనాన్ని తొలగించుకోవడానికి 1 నుంచి 2 చుక్కల నిమ్మరసం కలపండి. ఇది మీ కురులకు ఎలా హెల్ప్ చేస్తుందంటే సహజమైన జుట్టు చికిత్సకు క్యాస్టర్ ఆయిల్ అత్యంత ప్రయోజనకరమైన నూనెలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆముదం నూనె వాడడం వల్ల జుట్టు మృదువుగా పెరుగుతుంది. ఈ నూనె జుట్టుకు తేమను ఇస్తుంది, అలాగే వైట్ హెయిర్ని తగ్గిస్తుంది. గుడ్ రిజల్ట్స్ కోసమైతే వీక్లీ 2x ఈ జుట్టుకు క్యాస్టర్ ఆయిల్ వాడడం చాలా మంచిది. ఇక అలాగే మనందరికీ బాగా తెలిసిన ప్రకృతి వనరు కలబంద. ఈ కలబంద ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. ఒకవేళ లేకపోతే బయట మార్కెట్లో దొరికే మంచి బ్రాండ్ అలోవెరా జెల్ని యూజ్ చేయొచ్చు. ముందుగా కలబంద గుజ్జును తీసుకుని మీ జుట్టుకు అప్లై చేయండి. ఇది అప్లై చేసిన 1 అవర్ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇది ఎలా సహాయం చేస్తుందంటే కలబందలో ఉండే పోషకాలు జుట్టు పరిణామాన్ని పెంచడానికి, వాటి ప్రకాశాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇక జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు ఇచ్చే మరో పదార్థం గుడ్డు. ఒక పచ్చి గుడ్డును తలకు అప్లై చేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. గుడ్డులో ప్రోటీన్, సల్ఫర్, జింక్, ఐరన్, అయోడిన్, భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి. దీని ద్వారా వచ్చే ప్రోటీన్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అదనంగా గుడ్డులో ఉండే వైటమిన్లు ఏ, ఈ మరియు డి జుట్టు యొక్క ప్రకాశాన్ని పెంచుతాయి. మీరు ఈ చిట్కా వారానికి 1 లేదా 2 సార్లు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే హెయిర్ గ్రోత్కి వైటమిన్ ఈ టాబ్లెట్ సూపర్గా వర్క్ అవుతుంది. కొబ్బరి నూనెతో వైటమిన్ ఈ టాబ్లెట్ కలిపి ఈ నూనెను మీ జుట్టు కుదుళ్లకు రాసుకుని మసాజ్ చేసుకోండి. 10 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత తలస్నానం చేసేయండి. వైటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వైటమిన్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. అలాగే మనం ఇంచుమించుగా మసాలా వేసి చేసే ఎన్నో కర్రీస్లో వాడే అల్లం మీ జుట్టు పోషణకు హెల్ప్ చేస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే అల్లం తురిమి దాని నుంచి రసం తీయండి. ఈ రసాన్ని జుట్టుకు రాసుకుని 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. అల్లం మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తుంది, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే హెయిర్ వేగంగా పెరగాలంటే ద బెస్ట్ ఆయిల్ బాదం ఆయిల్ అని చెప్పొచ్చు. రాత్రి పడుకునే ముందు బాదం నూనెతో జుట్టుకు మసాజ్ చేసి మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. బాదం నూనె తలలో దురద తగ్గిస్తుంది, మీ స్కాల్ప్కు తేమను అందిస్తుంది. ఇది జుట్టును బలంగా మెరిసేలా చేస్తుంది, అలాగే వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. మీ హెయిర్ పెరుగుదలకు మెంతి గింజలు బాగా ఉపయోగపడతాయి. ముందుగా 1 చెంచా మెంతి గింజలు, అలాగే కొబ్బరి నూనెను తీసుకోండి. కొబ్బరి నూనెలో మెంతి గింజలు వేసి కొన్ని వారాల పాటు ఒక గాజు సీసాలో ఉంచండి. దీన్ని తరువాత ఈ నూనెను జుట్టుకు రాయండి. కొన్ని గంటల తర్వాత షాంపూతో చక్కగా స్నానం చేయండి. మెంతి గింజల్లో హార్మోన్లు ఉంటాయి. ఇవి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. అదనంగా మెంతి గింజల్లో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం కూడా పుష్కలంగా దొరుకుతుంది. ఇది జుట్టు త్వరగా వేగంగా పెరిగేలా చేస్తుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది హెయిర్ కి ఉసిరి పొడి బాగా వర్క్ అవుతుందని. 2 టీ స్పూన్లు ఉసిరి పొడి లేదా ఉసిరి జ్యూస్ ను, 2 టీ స్పూన్లు నిమ్మరసం ను తీసుకోండి. ఆ తర్వాత ఉసిరి పౌడర్ లేదా ఉసిరి జ్యూస్ నిమ్మరసంతో కలపడం ద్వారా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు రాసుకుని
కొంచెం సేపు డ్రై అవ్వనివ్వండి. దీని తర్వాత జుట్టును గోరువెచ్చని నీటితో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఉసిరికాయలలో యాంటీ ఆక్సిడెంట్లు, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి, జుట్టు పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. జుట్టు యొక్క మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చిట్కాను నెలకు ఒకసారి వాడాలి. అలాగే బియ్యం నీరు లేదా రైస్ వాటర్. హెయిర్ గ్రోత్ కి బెస్ట్ టిప్ గా దీన్ని చెప్పొచ్చు. చైనీయుల్లో చాలా మందికి జుట్టు పొడవుగా ఉంటుంది. దానికి కారణం వారు ఎప్పటి నుండో ఈ టిప్ ని యూజ్ చేయటమే. అందుకే వారి జుట్టు అంత లాంగ్ గా, థిక్ గా, షైనీగా ఉంటుంది. మీరు కూడా అలాంటి జుట్టు పొందాలంటే అరకప్పు బియ్యానికి సరిపడా నీటిని తీసుకోండి. బియ్యాన్ని 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టి ఆపై బియ్యం నీటిని జల్లెడ పట్టాలి. దీని తర్వాత మీ జుట్టు మరియు జుట్టు కుదుళ్లకు ఆ నీటితో మసాజ్ చేయండి. మసాజ్ పూర్తయిన తర్వాత షాంపూతో మీ జుట్టును వాష్ చేసుకోండి. రైస్ వాటర్ లో ఇనోసిటాల్ అంటే ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అదనంగా బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి జుట్టు యొక్క మూలాలను బలోపేతం చేస్తాయి. అలాగే జుట్టును థిక్ గా, మృదువుగా, లాంగ్ గా చేస్తాయి. రైస్ వాటర్ ని ఖచ్చితంగా మీరు ఇలా యూజ్ చేస్తే తక్కువ టైంలోనే సూపర్ రిజల్ట్ కనపడుతుంది. చూసారు కదా, హెయిర్ గ్రోత్ కి మన వంటింట్లో అలాగే మన చుట్టూ ఉండే పదార్థాలతో ఎలా హెయిర్ గ్రోత్ చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం? ఈ టిప్స్ లో మీకు నచ్చిన టిప్ ని సెలెక్ట్ చేసుకోండి, దాన్ని ఫాలో అయిపోండి, హెల్దీగా హెయిర్ ని పెంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.